హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు అమెరికా ప్రయాణం అంత రహస్యం ఎందుకు? ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపుపైన ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. లోపల మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారనేది పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయి. సీఎం జగన్ కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు. 5 రోజుల తరువాత తిరిగి రానున్నారు. అయితే ఎన్నికల ఫలితాల అంచనాలపైన టీడీపీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. లోకేష్ కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. 5-6 రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తరువాత టీడీపీ కూటమి నేతలు గెలుపుపైన భారీ అంచనాలతో ఉన్నారు. అయితే అధికారికంగా టీడీపీ ముఖ్య నేతలు తాము గెలిచే సీట్ల సంఖ్య, గెలుపు గురించి ఎక్కడా స్పందించలేదు. జగన్ ఐపాక్ టీంతో సమావేశమైన సమయంలో 2019లో వచ్చిన 151 సీట్ల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పారు. జగన్ వ్యాఖ్యలు పూర్తి నమ్మకంతో చెప్పారా, పార్టీ కేడర్లో విశ్వాసం పెంచేందుకు చెప్పారా అనే చర్చ నడుస్తోంది. టీడీపీ అధినాయకత్వం జగన్ వ్యాఖ్యలపైన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. దీంతో ఎన్నికల ఫలితాలపైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. 2 పార్టీల నుంచి గెలుపుపైన విశ్వాసం ఉన్నా అసలు విజేత ఎవరనేది జూన్ 4న తేలనుంది.